ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ప్రధాన నదులైన గంగా, అలకనంద, భాగీరథి, శారద, మందాకిని, కోస్గి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో దెహ్రాదూన్, తెహ్రీ, హరిద్వార్ సహా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నదుల సమీపంలోని దాదాపు 100 రోడ్లను మూసివేశారు. మరో వారం రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది ఐఎండీ. ఉత్తరాఖండ్లో అలకనంద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రుద్రప్రయాగ్లో నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుని విగ్రహం వరద నీటిలో మునిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన వాతావరణ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని ప్రజలను ఆదేశించారు. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నదీ తీర ప్రాంతాల్లోని జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.